హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు రిటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ అప్డేట్, ఒకటి ఒక లెర్నింగ్ ఒకటి మీకు షేర్ చేస్తాను అనమాట అండి. ఎస్పెషల్లీ ఎవరైతే ఇంటర్డే ట్రేడింగ్ అది చేస్తారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎవరైతే ఆప్షన్స్ అవి ట్రేడ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే, సో ముందు మన మార్కెట్ అప్డేట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా దాని గురించి నేను షేర్ చేస్తాను అనమాట అండి. సో వాట్ ఏ డే ఫ్రెండ్స్. మార్కెట్ మీరు చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ కంప్లీట్ ఇట్స్ జస్ట్ రాకింగ్ అనమాట అండి. బ్యాంక్ నిఫ్టీ అయితే, బట్ నిఫ్టీ మాత్రం రాక్ సాలిడ్ అండి, రైట్? సో బ్యాంక్ నిఫ్టీ అంత వండర్ఫుల్గా మూమెంట్ వచ్చింది, బట్ నిఫ్టీలో మీరు చూస్తే కనుక సో చాలా ఆ ట్రెండ్ లైన్ ఏదైతే మనం డ్రా చేసుకున్నామో అది దాటి వెళ్ళలేకపోతుంది. అక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అండ్ ఒక కన్సాలిడేషన్ జోన్ అని చెప్పి నేను ప్రీవియస్గా చెప్పడం జరిగింది. కైండ్ ఆఫ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అవుతుంది ఒకవేళ బ్రేక్అవుట్ అవుతే, అదర్వైజ్ ఇది ఒక డిస్ట్రిబ్యూషన్ జోన్ కింద కన్సిడర్ అవుతుంది. అది బ్రేక్ అయిపోతే కిందకే అని చెప్పి సో నేను ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ చెప్పడం జరిగింది అనమాట. ముందుగా సారీ ఫర్ ఎస్టర్డే ఐ కుడ్ నాట్ రికార్డ్ వీడియో అనమాట అండి. అండ్ పెద్ద మేజర్ అప్డేట్స్ కూడా లేవు, మార్కెట్ చాలా నేరోగా ఉంది కదండి. సో నిన్న యాక్చువల్గా వీడియో చేయలేదు అనమాట అండి, రైట్? సో డైరెక్ట్గా సో లైవ్ స్ట్రీమ్ తర్వాత, సో మనం మండే లైవ్ స్ట్రీమ్ తర్వాత ఈరోజు డైరెక్ట్గా వీడియో నేను చేస్తాను అనమాట అండి. ఓకే, సో అయితే ఆ వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది, బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ బుల్లిష్గా ఉంటే ఏ లెవెల్స్, ఒకవేళ బేరిష్గా ఉంటే ఎలా ఉంది పొటెన్షియల్ ఛాన్సెస్ అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా. సో బేరిష్ మొమెంటం అయితే బ్యాంక్ నిఫ్టీలో కంటిన్యూ అయింది, బట్ కానీ నిఫ్టీలో ఏదైతే మనం డిస్కస్ చేస్తాం అదే లెవెల్ దగ్గర నిన్న ఈరోజు కూడా ప్రైజ్ యాక్షన్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఏదైతే మన ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఆ లైన్ దాటి వెళ్ళలేకపోతుంది, అక్కడ డిస్ట్రిబ్యూషన్స్ క్లియర్ కట్గా రెసిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట అండి. సో అది 25,400 లెవెల్ అనమాట అండి. సో 25,400-25,500 లెవెల్ దాటి వాల్యూమ్స్తో కనుక వెళ్తే కనుక అప్పుడు మన ఇన్వర్టెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ నెక్ లైన్ దాటినట్టుగా అవుతుంది. అప్పుడు ఆ ట్రెండ్ ఈరోజు మేజర్ ఈవెంట్ ఉంది కదా ఫ్రెండ్స్, యుఎస్ ఫెడ్ అవుట్కమ్ అనేది ఉంటుంది అనమాట అండి. ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట అండి. బట్ మోస్ట్లీ అందరూ కూడా 25 బేసిస్ పాయింట్స్ అనేది డిస్కౌంట్ అయిపోయింది మార్కెట్లో, బట్ 50 బేసిస్ పాయింట్స్ కూడా చాలామంది దే ఆర్ బ్రింగింగ్ ఇట్ ఆన్ ద టేబుల్ అనమాట అండి. సో 50 బేసిస్ పాయింట్స్ కూడా పాసిబిలిటీ ఉంది, కొంచెం ప్రోయాక్టివ్గా ముందు కొంచెం స్టెప్ తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది, సాఫ్ట్ ల్యాండింగ్కి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి కొంతమంది చెప్తున్నారు అనలిస్ట్లో. అండ్ కొంతమంది ఒకేసారి అంత అగ్రెసివ్గా వెళ్ళి, కంటే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వై డోంట్ దే గో ఫర్ 25 ఆర్ తర్వాత స్టెప్లో 25 2-3 రేట్ కట్స్ చేయొచ్చు కదా రిమైనింగ్ సో సెషన్స్లో అని చెప్పి డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థాట్ అనేది ఉండడం జరిగింది అనమాట అండి. సో ఓవరాల్గా సో నిఫ్టీ అయితే మాత్రం చాలా ఫర్మ్గా సో స్టేబుల్గా ఉందన్నమాట అండి. సో నిఫ్టీ ఈరోజు చాలా చాలా సో స్టేబుల్గా ఉండడం అయితే జరిగింది, పెర్ఫామ్ చేయలేదు. బట్ లుక్ ఎట్ ద బ్యాంక్ నిఫ్టీ చాలా కాలం తర్వాత. సో నేను ఏదైతే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ డైలీ టైం ఫ్రేమ్లో అని మీకు షేర్ చేయడం జరిగిందో, 15 మినిట్స్లో మనం షార్టర్ టైం ఫ్రేమ్లో ఒక డబుల్ టాప్ ఫార్మేషన్ అండ్ కైండ్ ఆఫ్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఆ టైప్ ఆఫ్ మనం డిస్కస్ చేసాం. బట్ కానీ సో అందుకే అనమాట అండి, డైలీ టైం ఫ్రేమ్ అనేది సుప్రీం అనమాట అండి. సో ఎందుకంటే ఎప్పుడైతే ఈ లెవెల్ దాటి వెళ్ళిందో, రైట్? సో ఇక్కడ డబుల్ టాప్ ఫార్మేషన్ లాగా వచ్చింది, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వస్తుంది, కొంచెం ఆర్ఎస్ఐ స్ట్రెంత్ ఇంకా లేదు. 15 మినిట్స్ షార్టర్ టైం ఫ్రేమ్ అండి, బట్ కానీ లాంగర్ టైం ఫ్రేమ్లో ఇది డామినేటెడ్ అనమాట అండి, ఆ స్ట్రెంత్ కనబరిచింది. సో త్రూ అవుట్ దట్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ అనమాట అండి, బీయింగ్ ఆప్షన్ బయ్యర్. సో ఇలాంటి మార్కెట్లో మాత్రమే బయ్యర్స్ విల్ మేక్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి. బట్ కానీ ఫర్ లాస్ట్ 1 మంత్ ఆర్ 45 డేస్ మీరు చూస్తే ఎంటైర్ ఆగస్ట్ మంత్ అండ్ సెప్టెంబర్ ఇప్పటిదాకా చాలా టఫెస్ట్ అనమాట అండి, ఫర్ ద సేక్ ఆఫ్ బయ్యర్ ఐఎమ్ టాకింగ్ అనమాట అండి. ఆప్షన్ బయ్యర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి చాలా టఫెస్ట్ మార్కెట్ కింద ఉండడం జరిగింది. బట్ కానీ నేను చెప్తా వచ్చాను, ఎవరైతే లెర్నింగ్ ఉన్నారో నేర్చుకుంటున్నారో మీ అందరికీ తెలుసు కదా, వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఆప్షన్ సెల్లర్కి ఎప్పుడు ఎడ్జ్ ఉంటుంది. సో ఎందుకంటే 2/3 ఆఫ్ ద టైమ్స్ ఆప్షన్ సెల్లర్ విన్ అవుతారు, బట్ 1 డే ట్రెండింగ్ డే ఇలాంటి వచ్చినప్పుడు అకౌంట్స్ బ్లో అయిపోతాయి అనమాట అండి. చాలామంది అన్లిమిటెడ్ లాసెస్ అయిపోతారు, ప్రొవైడెడ్ దే ఆర్ డిసిప్లైన్డ్ అండ్ ప్రాపర్ స్టాప్ లాస్ అది పెట్టుకోక పోతే సో మొత్తం అకౌంట్స్ ఖాళీ అయిపోయే పరిస్థితి ఉంటుంది అనమాట. దే ఎన్కర్ హ్యూజ్ లాసెస్ అనమాట అండి, రైట్? సో మార్కెట్ హ్యాస్ బిన్ రివార్డింగ్ ఫర్ లాస్ట్ 45 డేస్ ఎవరైతే సెల్లర్స్ ఉంటారో వాళ్ళకి రివార్డ్ చేయడం జరిగింది. బట్ ఈరోజు ఆప్షన్ బయర్స్ డే అనమాట అండి. సో ఇట్స్ అ వండర్ఫుల్ డే, ట్రెమండస్ మూవ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో మనం చూసామన్నమాట అండి. సో అయితే మార్నింగ్ ఇట్ సెల్ఫ్ ఐఎమ్ ఏబుల్ టు క్యాప్చర్ అనమాట అండి, ఆ డీటెయిల్స్ అవి కూడా నేను షేర్ చేస్తాను అనమాట అని హో. ఓకే, సో అండ్ చాలా సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. యాక్చువల్గా నిన్న మొన్న నేను షేర్ చేయడం జరిగింది నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీ గ్రూప్లో అనమాట అండి, బట్ దట్ హ్యాస్ బీన్ కెప్ట్ పోస్ట్పోన్డ్, రైట్? �ఆ మూవ్ బ్లాస్ట్ అనేది రావాలి అని చెప్పి నేను మొన్న ఎక్స్పెక్ట్ చేశాను అనమాట అండి, బట్ కానీ అది పోస్ట్పోన్ అవుతా వచ్చింది. ఇండెక్స్ని కంట్రోల్ చేయబడ్డది ఈరోజు
బ్యాంక్ నిఫ్టీ బ్లాస్ట్ అవ్వడం జరిగింది. అండ్ నిఫ్టీని కంట్రోల్ చేశారు మాటండి విత్ ద హెల్ప్ ఆఫ్ ఐటీ స్టాక్స్, రైట్? అది మార్నింగ్ ఇట్ సెల్ఫ్ అబ్జర్వ్ చేసి దర్ ఇస్ సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు కమ్. ఎందుకంటే ప్రైవేట్ బ్యాంక్ ఇవిట్ బ్యాంక్ నిఫ్టీలో బాగా పెరుగుతుంది, నిఫ్టీ స్టేబుల్గా ఉంది, ఐటీ స్టాక్స్ పడుతున్నాయి, సో అంతే సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ అని చెప్పి నా ఆఫీస్లో వేరే ట్రేడర్స్ కూడా చెప్పడం జరిగింది అనమాట అండి. సో వీ టుక్ సమ్ గుడ్ పొజిషన్స్ అనమాట అండి. సో దాని గురించి నేను లాస్ట్లో ఎనీహో ఐ విల్ బి షేరింగ్ విత్ యూ గైస్, రైట్? అండ్ ఈరోజు ఇనిషియేషన్ చూస్తే పెద్దగా లేదు, 1500-1100 crore మాత్రం ఎఫ్ఐఎస్ బై చేశారు, డిఏఎస్ 150 crore నామినల్గా బయ్యింగ్ అయితే చేయడం జరిగింది అనమాట అండి. అండ్ కమింగ్ టు అడ్వాన్సెస్ కూడా మీరు చూడవచ్చు, నిఫ్టీలో నథింగ్ అనమాట అండి, చాలా నార్మల్గా ఉండడం జరిగింది. సో నిఫ్టీ 500, నిఫ్టీ బ్యాంక్ ఓన్లీ రాకింగ్ అనమాట అండి, అదర్వైజ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్లో అంత యాక్షన్ అయితే ఏమీ లేదనమాట అండి, రైట్? అండ్ కొన్ని పర్టికులర్ సెక్టర్ స్టాక్స్ ఎలాగ మీకు తెలుసు కదా, దే ఆర్ గెయినింగ్ లైక్ ఎనీథింగ్ అనమాట అండి. సో కొన్ని స్టాక్స్లో స్పెషాలిటీ కెమికల్ అండ్ కొన్ని రిలేటెడ్గా, రైట్, గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్లో గ్లోబల్గా ప్రైజెస్ ఒక 20% పెరగచ్చు, ఇలా రకరకాల న్యూస్ అనేది వస్తుందన్నమాట అండి. సో దాన్ని బట్టి ఆ స్టాక్స్ కొంచెం లైమ్ లైట్లకు రావడం జరిగింది. స్పెషాలిటీ కెమికల్స్ ఇవన్నీ ఆల్రెడీ వీ హ్యాబిన్ డిస్కసింగ్ కదా, సో రైట్, కొంతకాలంగా ఆ సెక్టర్స్లో మొమెంటం అనేది ఉండడం జరుగుతుంది. కొన్ని స్టాక్స్ ట్రెండింగ్లో ఉన్నాయి, మీరు ఇక్కడ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట అండి. డిఫరెంట్ వెబ్సైట్స్ ద్వారా యూ కెన్ ఐడెంటిఫై అండ్ అకార్డింగ్లీ యూ కెన్ టేక్ పొజిషన్ అనమాట అండి, రైట్? కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, రైట్? ఇక్కడ మనకి పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. లుక్ ఎట్ దిస్. సో ఫైనాన్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆర్ రాకింగ్ అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ అనేది, సో ఏదైతే లైక్ నేను కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అని చెప్పి డ్రా చేయడం జరిగిందని దాని ఈరోజు ఐ థింక్ యూట్యూబ్ షార్ట్ కూడా రిలీజ్ చేశాను అనమాట అండి. సో 53,400-53,500 లెవెల్కి వెళ్తుందా అన్నట్టుగా ఈరోజు మొమెంటం అయితే కనిపించింది. మీరు చూడొచ్చు అనమాట అండి, రీసెంట్ టైంలో ఏదైతే వాల్యూమ్ వచ్చిందో సిగ్నిఫికెంట్ కొంచెం హయ్యర్ వాల్యూమ్, గత 10 రోజుల నుంచి ఈ కైండ్ ఆఫ్ వాల్యూమ్ మిస్సింగ్ కదా, రైట్? ఈరోజు కొంచెం అబోవ్ యావరేజ్ వాల్యూమ్ తోటి మంచి ప్రైస్ యాక్షన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో లెట్ అస్ సీ ఆల్ టైమ్ హై, రీసెంట్ టైమ్ హై ఏదైతే ఉందో 53,400, రైట్? సో 53,000 టు బి ప్రిసైజ్, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సో 53,357 అనమాట అండి. సో 53,360 లెవెల్స్కి లెట్ అస్ సీ వెళ్తుందేమో చూద్దాం అనమాట అండి. మన యాక్చువల్గా కప్ అండ్ హ్యాండిల్ రేంజ్ క్యాలకులేషన్ ప్రకారం ఇక్కడ ఆ టార్గెట్ వస్తుంది అనమాట అండి. అండ్ ఒకవేళ కనుక అక్కడ తర్వాత ఫర్దర్గా థింగ్స్ అన్ని బాగుండి, అక్కడ కూడా ఇంకా బ్రేక్అవుట్ కంటిన్యూ అయి వెళ్తే కనుక దాని టార్గెట్స్ తర్వాత వీళ్ళు డిసైడ్ అనమాట అండి. ఫర్ టైమ్ బీయింగ్ ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోవచ్చు అనమాట అండి. సో అక్కడ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, దట్ ఈస్ 53,200-300 లెవెల్స్ దగ్గర. సో 53,200, రైట్? సో ఆ లెవెల్స్ దగ్గర కొంచెం రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అయితే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ సెల్ ఆఫ్ అనేది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది సెషన్ కొంచెం రావడం జరిగిందనమాట అండి, రైట్? సో అయితే ఒకవేళ నెగిటివ్ అయితే కనుక ఒకవేళ రేపు ఈరోజు ఈవెంట్ బట్టి అల్టిమేట్గా మార్కెట్ స్ట్రక్చర్ అన్ని రేపు మారిపోవచ్చు అనమాట అండి. సో ఇమీడియట్ సపోర్ట్స్ వచ్చి ఒకవేళ బేర్ కేస్ సినారో చెప్తున్నా అనమాట అండి, 52,300 షుడ్ యాక్ట్ యాజ్ అ వెరీ గుడ్ సపోర్ట్ అనమాట అండి. ఎందుకంటే మంచి అక్యుములేషన్ జరిగింది కాబట్టి ఇక్కడ లేదు ఆ ట్రెండ్ ఇంకా, సో బేరిష్గా ఉంది, బాగా ఏదైనా డౌన్ ట్రెండ్ వస్తే కనుక 51,800, రైట్? సో ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ లెవెల్స్ టెస్ట్ చేసి పాజిబిలిటీ అయితే ఉందన్నమాట అండి. పైకి మనం డిస్కస్ చేసాం బుల్ కేస్ సినారీలో అండ్ బేర్ కేస్ సినారీలో, వీ హ్యావ్ టు ప్రిపేర్ బోత్ సైడ్స్ అనమాట. ఒక వ్యూ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటాం బట్ కానీ దాంతోనే ఉండిపోకూడదు అనమాట అండి. సో బీయింగ్ ఏ ట్రేడర్, ఇంటర్ ట్రేడింగ్ స్కాల్పింగ్ అయితే ఎవరేజ్ చేస్తారు, యూ హ్యావ్ టు బి ఆపర్చునిటీస్ అనమాట. ఎక్కడ ఆపర్చునిటీ ఉందో అక్కడ యూ హ్యావ్ టు గ్రాబ్ అనమాట అండి, రైట్? సో ఆ విధంగా మనం చాలా యాక్టివ్గా ఉంటేనే వీ కెన్ సర్వైవ్, రైట్? బికాస్ వీఆర్ కంపీటింగ్ విత్ ఆల్గోస్ అండ్ హెచ్ఎన్ఐస్, ప్రాప్ డెస్క్, వీళ్ళందరితో పోటీ పడుతున్నామంటే సో వీ హ్యావ్ టు బి అట్ దట్ లెవెల్ అనమాట అండి. ఆ లెవెల్కి మనం వెళ్ళాలి ఫ్రెండ్స్, రైట్? అండ్ హెడ్ ఆఫ్ ద ఈవెంట్, రైట్? ఇండియా విక్స్ ఆబ్వియస్ అనమాట అండి. విక్స్ అనేది కొంచెం ఈరోజు పెరగడం జరిగింది, 6% స్లోగా పెరిగింది. అయితే స్టిల్ విత్ ఇన్ ద రేంజ్, నథింగ్ అలార్మింగ్ అనమాట అండి. అండ్ గ్లోబల్గా కూడా యుఎస్లో కూడా ఆ విక్స్ పెరగడం జరిగింది. ఈరోజు నైట్ మినిట్స్ అవి రావడం జరుగుతుంది, రైట్? సో ఈరోజు కూడా కొంత డేటా అది ఉంటుంది అనమాట అండి. సో దాన్ని బేస్ చేసుకుని ఈరోజు నైట్ డెసిషన్ ఉంటుంది, డెసిషన్ అవుట్కమ్ ఉంటుంది. రేపు దాని తర్వాత మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ప్రస్తుతానికైతే గ్లోబల్గా పాజిటివ్గానే ఉన్నాయి మార్కెట్స్, మోస్ట్లీ ఆర్ ఫ్లాట్, రైట్? సో యూరోప్ అనేది కొంచెం ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది అనమాట అండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అండ్ ఈరోజు నైట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం, డౌ జోన్స్, నాస్డాక్ ఇవన్నీ కూడా, రైట్? బట్ ఫర్ టైం బీయింగ్ డౌ జోన్స్ అయితే కొంచెం, రైట్, కొంచెం ఫ్లాట్ టు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది అనమాట అండి. సో బట్ ఎనీహౌ లెట్ ద రిజల్ట్ కమ్. సో ఈవెంట్ ఉంది కాబట్టి దాని తర్వాత విల్ రైట్ ప్లాన్ అకార్డింగ్లీ అనమాట అండి. బట్ కానీ
సో ముందు ఆల్రెడీ మన లెవెల్స్ అవి కూడా మనం ప్రీ డిఫైన్గా కొంచెం ముందే ఉంటే విల్ గెట్ సమ్ ఐడియా, ఒక ఐడియా అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. రైట్, కమింగ్ టు ద లెర్నింగ్ పాయింట్ ఆఫ్ ద డే, ఈరోజు బీయింగ్ అ బయర్ డే, సో ఆప్షన్ బయర్ డే కాబట్టి ఐ హ్యావ్ సర్టెన్ స్ట్రాటజీస్ అనమాట అండి, 2-3 డిఫరెంట్ స్ట్రాటజీస్ నేను ఫాలో అవుతూ ఉంటాను అనమాట. ఓకే, సో ఫస్ట్ లెట్ మీ కవర్ ద స్ట్రాటజీ ఐ ఫాలో ఫర్ ఫ్యూచర్స్ అనమాట అండి. రైట్, సో కొన్ని ఫ్యూచర్ ట్రేడ్స్ నేను తీసుకోవడం జరిగింది అండ్ అవి ఓకే దట్ ఐఎమ్ నాట్ కవరింగ్, ఆప్షన్ ట్రేడ్స్ తీసుకోవడం జరిగింది అనమాట అండి. లెట్ మీ కవర్ దాట్. సో ఎప్పుడైతే ఒక మొమెంటం కనిపించిందో, ఎప్పుడైతే నాకు కొన్ని వాల్యూమ్ బేస్డ్, కొన్ని పర్టికులర్ ఇండికేటర్ బేస్ చేసుకుని నేను ట్రేడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ట్రేడ్ నా కమ్యూనిటీ గ్రూప్లో కూడా షేర్ చేయడం జరిగింది. సో 550 లెవెల్ దగ్గర అరౌండ్ బయింగ్ అనేది చేయడం జరిగింది అనమాట అండి. ఓకే, సో 550 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీ బై చేయడం జరిగింది. యాక్చువల్గా యూజ్ టు ట్రేడ్ 9+ ఎక్కువ క్వాంటిటీ అనమాట అండి, బట్ కానీ రీసెంట్ టైంలో సో కొంచెం మైనర్ ప్రాఫిట్స్ రావడం, మైనర్ లాసులు రావడం, అంటే మార్కెట్ ట్రెండింగ్గా లేదు కదా. సో అందువల్ల ఏంటంటే ఐ రెడ్యూస్డ్ మై క్వాంటిటీ అండి. క్వాంటిటీ ఎప్పుడు కూడా మనం ఎక్కువ ఏదైనా కొంచెం లాసెస్లోనో ఆర్ మార్కెట్ ట్రెండింగ్గా లేదన్నప్పుడు మనం ఒకసారి తగ్గాలి ఫ్రెండ్స్. సో అక్కడ నెగ్గాలని ట్రై చేస్తే మనం ఓడిపోతాం అనమాట అండి, తగ్గాలన్నమాట అండి. సో అందువల్ల ఐ రెడ్యూస్డ్ మై క్వాంటిటీ అనమాట అండి. సో క్వాంటిటీ నా రూల్ ప్రకారం ఒక 20-30 పాయింట్స్ వచ్చినప్పుడు హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయి అనమాట అండి. సో తర్వాత రిమైనింగ్ క్వాంటిటీ ఏదైతే 300 క్వాంటిటీ ఉందో అది 700+లో నేను ఎగ్జిట్ అయిపోవడం జరిగింది అనమాట అండి. యాక్చువల్గా 800 పైన లైక్ అరౌండ్ 250-300 పాయింట్స్ మేము గ్రూప్లో క్యాప్చర్ చేసామన్నమాట, ఎగ్జిట్ సిగ్నల్ అప్పుడు వచ్చిందనమాట అండి. బట్ కానీ నేను కొంచెం ముందే ఎగ్జిట్ అయిపోయాను, ఎందుకంటే నాది వేరే ఒక స్ట్రాటజీ ఉంది. ఈరోజు ఎక్స్పైరీ కూడా కదా బ్యాంక్ నిఫ్టీ కదా, సో దాన్ని బేస్ చేసుకుని వేరే ఒక ట్రేడ్ కూడా నేను తీసుకున్నాను. ఈరోజు నాకు సిగ్నల్స్ ఇవన్నీ కొంచెం ప్రాపర్ అనిపించాయి, బట్ కానీ ఫర్ లాస్ట్ 1 మంత్ చెప్పాను కదా ఈ స్ట్రాటజీలో కొన్ని లాస్లు ఇవన్నీ కొన్ని కొన్ని ఇంకా నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను అనమాట అండి, ఇంకా అందరికీ కమ్యూనిటీలో షేర్ చేయలేదన్నమాట అండి. ఓకే, సో నేను వేరే కొంచెం ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ రైట్. సో 50-500 దగ్గర ఉంది, 50-700 దగ్గర 942 నేను పొజిషన్ తీసుకున్నాను అనమాట అండి. రైట్, అండ్ ఇవి చాలా అగ్రెసివ్ ట్రేడ్స్ వస్తాయన్నమాట అండి. సో అది 940 నుంచి యాక్చువల్గా ఐ వాజ్ అవుట్ సైడ్ బైక్ టీ బ్రేక్ వెళ్ళడం జరిగింది. సో బట్ కానీ ఐ ప్లేస్డ్ ఆర్డర్స్ అండి, సిస్టమ్లో ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరిగింది అనమాట అండి. అంటే ఇలాంటి బ్లాస్ట్ అనేది ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అనమాట, ఇలాంటి బ్లాస్ట్ మూమెంట్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట అండి. సో అందువల్ల 35 ఇనీషియల్ క్వాంటిటీ నేను తీసుకోవడం జరిగింది 35 ప్రైస్ దగ్గర, బట్ అగైన్ 50 ప్రైస్ దగ్గర, 65 ప్రైస్ దగ్గర నేను సిస్టమ్లో ఆల్రెడీ ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరిగింది. మీరు చూడండి 10:40 అండ్ 10:40 32 యూ క్యాన్ ఇమాజిన్ అనమాట అండి. రైట్, సో ఎలాంటి సివియర్ బయింగ్ వచ్చి నా క్వాంటిటీ 1800 క్వాంటిటీ నేను లైక్ 50-700 కాల్లో అక్యుములేట్ చేశాను అనమాట అండి. ఎప్పుడైతే అంత క్వాంటిటీ ఆల్రెడీ అక్యుములేట్ అయిందో ఆ కంట్రోల్ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. నో డౌట్ ఇట్ వెంట్ టు 850-860 లెవెల్స్, అంటే లైక్ 300+ పాయింట్స్ మేము క్యాప్చర్ చేసామన్నమాట. బట్ ఆల్రెడీ ఇందులో నేను పొజిషన్ తీసుకున్నాను కాబట్టి అల్టిమేట్గా ఇది ఇందమని అయింది, బాగా డీప్ ఇందమని కాబట్టి నేను కొంచెం ఎగ్జిట్ తీసుకున్నానండి, ప్రాఫిట్ బుక్ చేసి పక్కన పెట్టుకోవడం జరిగింది. యాజ్ పర్ మై రూల్స్ అక్యుములేట్ చేసి నేను స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకుంటూ రావడం జరిగింది ఫైనల్గా. సో మీరు చూడొచ్చు అనమాట అండి 120 లెవెల్స్ దగ్గర నేను ఎగ్జిట్ అవ్వాను అనమాట అండి. రైట్, అంటే నా ఇనీషియల్ బయింగ్ చూడొచ్చు అనమాట అండి 30-50, అంటే యావరేజ్ మీరు చూడొచ్చు అనమాట, యావరేజ్ అరౌండ్ 50-60 రూపీస్ ఉన్నది. దట్ ఈస్ ద పవర్ అనమాట అండి, ఎక్స్పైరీ రోజు 125 రూపీస్ దగ్గర సెల్ చేయడం జరిగింది. రైట్, యూ కెన్ ఇమాజిన్ అనమాట అండి. సో వండర్ఫుల్ ప్రాఫిట్స్ అనేవి రావడం జరిగింది. తర్వాత ఒక రెండు చిన్న చిన్న ట్రేడ్స్ అవి కూడా కొన్ని వేరే ట్రేడ్ అడ్జస్ట్మెంట్స్ అవి కూడా చేయడం జరిగింది అనమాట అండి. సో ఓవరాల్గా సో ఈరోజు మీరు చూస్తే కనుక సో ఇట్స్ ఏ ట్రమండస్ డే అనమాట అండి. సో ఓవరాల్గా ఇంక్లూడింగ్ సో ఇంట్రాడే ప్రాఫిట్స్ అనమాట ఫ్రెండ్స్ ఇవి. సో ఇంట్రాడే ఏవైతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ రెండు క్లోజ్ చేయబడ్డాయో అది ట్రేడ్ అనమాట అండి. రైట్, సో 1.4 అనేది 50-700 కాల్లో 1.4 రావడం జరిగింది. సో 50-200 కాల్లో సో 57,000 రావడం జరిగింది అనమాట అండి. అండ్ సమ్ కొన్ని ఫ్యూచర్ ట్రేడ్స్ ఏవైతే నేను తీసుకున్నానో, సో యాక్చువల్గా ఈ ఫ్యూచర్ ట్రేడ్ లైక్ బ్యాంకింగ్ స్టాక్స్ అవి ఐడెంటిఫై చేసి నేను ట్రేడ్ తీసుకోవడం జరిగింది. ఎంఐఎస్ అంటే ఇంట్రాడే ఆర్డర్స్ అనమాట అండి, ఇవన్నీ తీసుకోవడం జరిగింది అనమాట. రైట్, సో ఐ గాట్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి. సో వండర్ఫుల్గా సో ఏదైతే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ మూవ్ అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ అనేది ఇట్ హ్యాస్ బీన్ టెస్టింగ్ అవర్ పేషెన్సీ గత 10-15 రోజుల నుంచి చిన్న చిన్న లాసులు అవ్వడం జరిగింది. బట్ కానీ చాలామంది చిన్న చిన్న లాసులు ఇప్పుడే ఎగ్జిట్ అయిపోతారండి, తర్వాత ట్రేడ్ చేయడం మానేస్తారు. ఎందుకంటే వాళ్ళు పొజిషన్ సైజింగ్, రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ ఫాలో అవ్వరు అనమాట అండి. రైట్, ఎందుకంటే నాకు ఎంత క్యాపబిలిటీ ఉంది, ఎందుకంటే మార్కెట్ గోస్ త్రూ డిఫరెంట్ సైకిల్స్ అనమాట, డిఫరెంట్ స్టేజెస్ అనమాట అండి. సో ఒక్కొక్క టైంలో మార్కెట్ రివార్డ్ చేయదు. సో సెల్లర్ మార్కెట్ ఉంది గత 1 మంత్ కాలం పాటు. సో అందువల్ల బీయింగ్ ఎ బయ్యర్ మనం ఏం చేయాలంటే మనం వీ హ్యావ్ టు సర్వైవ్ ఇన్ ద మార్కెట్. రైట్, అందువల్ల ఏంటంటే మన క్వాంటిటీస్ రిడ్యూస్ చేసుకుని లాస్లు ఎంత పేరు చేయగలమో అంతే ఉంచుకుంటూ ఉండాలి. నేను ప్రాక్టికల్గా మీకు చూపించడం కూడా జరిగింది కదా. సో నేను కూడా ఈవెన్ దో నేను ఎక్కువ ట్రేడ్ చేయగలిగినప్పటికీ కూడా 900+ క్వాంటిటీ తీసుకోగలిగినప్పటికీ కూడా
సో తక్కువ క్వాంటిటీతోనే ట్రేడ్ చేయడం జరిగిందనమాట అండి. అండ్ స్టికింగ్ టు మై రూల్స్ ఇమీడియట్గా 20-30 పాయింట్స్ ఎగ్జిట్ అయింది. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ బ్లాస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట అండి, అందుకే ఈ ఆర్డర్ కూడా యాక్చువల్గా పెట్టడం జరిగింది ఇమీడియట్గా, రైట్. బట్ అయినప్పటికీ కూడా డిస్పైట్ దట్ మనం కొంచెం పొజిషన్ సైజింగ్ కంట్రోల్లో ఉండాలి కాబట్టి, సో కొంత ముందే కొన్ని ట్రేడ్ ఎగ్జిట్ అవడం జరిగింది. కొన్ని ట్రేడ్స్లో వండర్ఫుల్ ప్రాఫిట్స్ అనేవి రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇంట్రాడేలో, సో ఇట్ వెంట ఈవెన్ వెరీ హై అనమాట అండి. సో లైక్ అంటే ఎగ్జాక్ట్ హై అనేది మనం ఇంపాసిబుల్ కదా ఫ్రెండ్స్, యాక్చువల్గా లైక్ 140 సంథింగ్ లైక్ దట్, రైట్. సో అలాంటి లెవెల్స్ కూడా రీచ్ అయిపోవడం జరిగింది అనమాట అండి అది. సో ఏదైతే ప్రైజ్ నేను లైక్ 30 రూపీస్ దగ్గర కొనడం జరిగిందో, ఓకే. బట్ కానీ ఎగ్జిట్ అవ్వకపోతే చూడండి అది కూడా ఎలా లాస్ అవుతుందో మీకు లెర్నింగ్ గురించి క్లియర్గా చెప్తున్నా అనమాట అండి. సో అంటే ఎక్స్పైరీ రోజు ఎలా బ్లాస్ట్ వస్తుందో చూడండి ఫ్రెండ్స్. 20 రూపీస్ అండి యాక్చువల్ ఇక్కడ మీరు ప్రైస్ చూడొచ్చు అనమాట. సో 22 రూపాయలు 30 రూపాయల ప్రైస్లో నేను బై చేసిన ఆప్షన్ ప్రైస్ వచ్చి ఇట్ వెంట్ ఆల్ ద వే టు 200+ అండి. కెన్ యూ ఇమాజిన్ ఫ్రెండ్స్, 270 దాకా వెళ్ళింది యాక్చువల్గా. బట్ కానీ యాజ్ పర్ సో కొంచెం షార్ట్ తక్కువ టైం ఫ్రేమ్లో చూస్తే ఇల్ గట్ట క్లారిటీ అనమాట అండి. సో మనం ట్రయల్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది అనమాట. ఎప్పుడైతే ఒక రివర్సల్ వచ్చిందో ఆ కొంత టైం ఫ్రేమ్ దగ్గర యాక్చువల్గా నేను ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. యాక్చువల్గా ఇనీషియల్గా ఫస్ట్ టిక్లో అది ఇట్ వెంట యాక్చువల్ ఓన్లీ 170 అనమాట అండి. బట్ తర్వాత కూడా ట్రెండ్ కంటిన్యూ అయింది కదా. సో బట్ లుక్ ఎట్ దిస్ క్రేజీ అనమాట. ఒకవేళ కనుక ఫుల్ రైడ్ చేస్తుంటే యూ కెన్ ఇమాజిన్ 1800 ఇంటూ లైక్ 200, రైట్. సో 3.6 అంత పొటెన్షియల్. బట్ ఎగ్జాక్ట్ టాప్ అనేది నోబడి నోస్ కదా. ఈ ట్రెండ్ ఏదైతే రివర్స్ ఉంది ఇక్కడ నుంచి రావచ్చు కదా, హూ నోస్, రైట్. బట్ అకార్డింగ్ టు మై ట్రైలింగ్ స్టాప్ లాస్ నా రూల్స్ ప్రకారం నేను ఎగ్జిట్ అయిపోవడం జరిగింది అనమాట సమ్వేర్ ఇయర్. బట్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ అనమాట అండి. సో అది మిస్ అయిపోయాను మనం ఎప్పుడు చూడకూడదు, ఎందుకంటే అది ఎగ్జిట్ అవ్వకపోయి ఉండి అలా వదిలేసినా కూడా లాస్ట్లో మళ్ళీ అగైన్ ఇంచుమించు కొన్న రేటుకి వచ్చేయడం జరిగింది, ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి. సో ఇలాంటి వాల్టైల్ మూవ్స్ అనేవి గామా ఎక్స్ప్లోజన్ అనేది జరుగుద్ది అనమాట అండి, రైట్ ఫ్రెండ్స్. ఓకే, ఇది లెర్నింగ్ గురించి మాత్రం నేను షేర్ చేస్తున్నాను అనమాట అండి. ఓకే, సో దట్ ఎవరైనా ఇంటర్నెట్ ట్రేడర్స్ కొంచెం స్కాల్పింగ్ చేసుకోవాలంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుందని ఐఎమ్ షేరింగ్ విత్ దిస్ ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి, సో ఐ హోప్ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని ఆశిస్తున్నాను అనమాట అండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్. చాలామంది మన ఛానల్ వీడియో రెగ్యులర్గా చూస్తున్నారు బట్ కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, రైట్. సో అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేశారు కానీ వీడియోస్ రెగ్యులర్గా చూడడం నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ కావాలన్నమాట ఫ్రెండ్స్. మన టిక్ టాక్ రీల్స్ ఇవన్నీ విల్ బి ఎంజాయింగ్, చాలా టైం తెలియకుండా అవర్స్ ఆఫ్ టైం స్పెండ్ చేస్తాం. బట్ మన లెర్నింగ్ గురించి మనం ఇండిపెండెంట్గా నేర్చుకోవడం గురించి టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో మీకు అలాంటి లెర్నింగ్ మన ఛానల్లో దొరుకుతుంది కాబట్టి, సో వెంటనే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. సీ యూ ఆల్ అగైన్ టుమారో. బాయ్.